హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన ఒక ఆలయ రహస్యం గురించి తెలుసుకుందాం. ఈ సంఘటన గురించి కానీ దైవ నిర్ణయం గురించి మీరు ఎప్పుడు ఎక్కడ విని కానీ చూసి కానీ ఉండరు. నిజంగా ఈ మహద్భుతం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఫ్రెండ్స్. మహాశివుణ్ణి పూజించే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. ప్రపంచంలో ఇలాంటి వింత ఎక్కడ చూసి ఉండరు. ఈ శివ మందిరంలో శివలింగంపై ఆకాశం నుండి మెరుపులు గురుస్తాయి. అవును ఫ్రెండ్స్, ఈ విశిష్టత గురించి తెలుసుకోబోయే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఈ ఆలయం వచ్చేసి కుళ్ళూరులో ఉంది. పార్వతీ నదికి సమీపంలో సముద్రం నుండి 2500 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రదేశం ఒక విషపూరితమైన పాములను కలిగి దీన్ని మహాదేవ్ శివుడు ఈ ప్రదేశం ఒక విషపూరితమైన పాముదని దీన్ని మహాదేవ్ శివుడు వధించాడు అని. ఎక్కడైతే శివలింగం స్థాపించడం జరిగిందో అక్కడ ప్రతి సంవత్సరం మెరుపులు కురుస్తాయి. దీంతో శివలింగం మొత్తం ముక్కలైపోతుంది, అంటే అంతమైపోతుంది. దాని తర్వాత పూజారి వెన్నతో ఈ శివలింగాన్ని మళ్ళీ తయారు చేస్తారు. అవును ఫ్రెండ్స్, దీని తర్వాత ఈ రహస్యం మళ్ళీ నార్మల్గా మారుతుంది. అయితే ఇది నిజం. ప్రతి సంవత్సరం ఈ శివలింగం మీద మెరుపులు పడతాయి. దాని తర్వాత అసలైన అద్భుతం జరుగుతుంది. వెన్న సహాయంతో ఈ శివలింగాన్ని తిరిగి అలంకరించడం జరుగుతుంది. అయితే మీకు తెలిసే ఉంటుంది, ఏదైనా బలమైన వస్తువు విరిగిపోతే మళ్ళీ అతికించినా మనకు రంధ్రాలు కనిపిస్తాయి. కానీ ఈ పూజారి వెన్న సహాయంతో తయారు చేసిన శివలింగాన్ని చూస్తే నిజంగానే కొత్త శివలింగంలాగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ మందిరానికి సంబంధించి మొత్తం స్టోరీ తెలుసుకుందాం. ఈ కుళ్ళూరులో ఒక అఘోరుడు ఉండేవాడు. అతడు పాము రూపం ధరించి శివమణి కోసం మర్కండ్ గ్రామానికి వచ్చాడు. అక్కడ నదీ ప్రవాహాన్ని ఆపేసి ఈ ప్రదేశాన్ని, అక్కడి జీవులను నాశనం చేయాలి అనుకున్నాడు. అప్పుడు శివుడు ఈ విషయంపై చింతించాడు. దాంతో శివుడు అతని చెవిలో, నీ తోకకు నిప్పంటుకుని ఉంది అని చెప్పాడు. దీంతో ఆ కుళ్ళంతు వెనక్కి తిరగగానే శివుడు కుళ్ళంతు తలపై త్రిశూలంతో పోటు పొడిచాడు. దాంతో కుళ్ళంతు చనిపోయాడు. శరీరం మొత్తం ఒక విశాలమైన పర్వతంగా మారిపోయింది. భూమిపై ఎన్ని భాగాలు ఈ ముక్కలు పడ్డాయో ఆ పర్వతాలన్నీ కూడా శేష పర్వతాలుగా మారిపోయాయి. దీంతో అక్కడి ప్రదేశం అంతటా అల్లకల్లోలంగా మారింది. అలాగే దాని తర్వాత శివుడు కుళ్ళంతకి చెప్పాడు, ప్రతి 12 సంవత్సరాలకి ఈ మందిరం మెరుపులు కురుస్తాయి ఇక్కడ అని. దీంతో నీ శత్రుత్వం తీర్చుకో అని. అదే ప్రకారం 12 సంవత్సరాలకు ఒకసారి మెరుపు కురుస్తుంది. దీంతో శివలింగం ముక్కలైపోతుంది. ఈ ముక్కలన్నీ తీసుకుని పూజారి వెన్న సహాయంతో అతికించి మళ్ళీ తయారు చేస్తాడు. దాని తర్వాత శివలింగం తన పాత రూపంలోకి వచ్చేస్తుంది. అవును ఫ్రెండ్స్, ఇదే అతిపెద్ద చమత్కారం. అయితే ఇంకా శివలింగం కూడా ఉంది. అది ఓంకారేశ్వర జ్యోతిర్లింగ్, మధ్యప్రదేశ్లో ప్రసిద్ధమైన పట్టణం ఇండోర్లో. ఇక్కడ ఓంకార ఆకారంలో ద్వీపం ఉంటుంది. ఇందులోనే శివలింగం దాగి ఉంటుంది. ఇందులో శివలింగాన్ని వెతకడం సామాన్యమైన విషయం కాదు. ఎవరైతే శివుణ్ణి భక్తితో శ్రద్ధతో పూజిస్తారో వారు మాత్రమే దర్శించగలరు. అలాగే ప్రతి 12 సంవత్సరాలకి ఆసక్తికరమైన ఓంకార శివలింగం కూడా మెరుపులు కురుస్తాయి. అది కూడా ఇంద్రుడి ద్వారా పడుతుంది. ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, కుళ్ళూరులో శివలింగంపై మెరుపులు కురిసినప్పుడే ఈ ఓంకార శివలింగం మీద కూడా మెరుపులు పడతాయి. ఈ శివలింగం ఆ రోజు మాత్రమే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మహాశివుని ఆజ్ఞలే ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.